వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పోతా ముందర పోతా కొంచెం ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా దాదాపు 10-12 సంవత్సరాలుగా కరీంనగర్లోని ఈ వైశ్య బోధ నుంచి హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తుంటాం చూడండి. 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల హిందూ ఏకతా యాత్ర నిర్వహించుకోలేని పరిస్థితి. 2 సంవత్సరాల తర్వాత ఈసారి హిందూ ఏకతా నిర్వహిస్తాం. వేలాది మంది హిందూ బంధువులందరూ కూడా ఈ హిందూ ఏకతా యాత్రకు తరలివచ్చి కరీంనగర్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హిందూ సమాజం యొక్క సంఘటన శక్తిని, హిందూ సమాజం యొక్క ఐక్యతా స్ఫూర్తిని చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేయడమే లక్ష్యంగా ఈ హిందూ ఏకయాత్ర నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరము రోజు రోజుకు సంవత్సరము పాల్గొనే వారి యొక్క హిందూ యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఈసారి కూడా వేలాదిగా హిందువులందరూ కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక పండుగ వాతావరణంలో ఈ హిందూ ఏకతాను నిర్వహించి మరొకసారి హిందూ సమాజం యొక్క సంఘటన శక్తిని మన చూపట్టే మొదటించే ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. దానికట్టు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. విగ్రహాలు కానీ, హనుమాన్ విగ్రహం కానీ, అదేవిధంగా రాములవారి విగ్రహం కానీ, దాంతోపాటు ప్రత్యేకంగా హనుమంతుని వేషధారణతో ప్రత్యేకంగా ఈసారి ఈ యాత్రకు ఆకర్షణగా నిలిచిపోయే అవకాశం ఉంది. వేలాది మంది హిందువులందరూ స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. దుబాయ్ నుంచి వస్తున్నారు, సింగపూర్ నుంచి కూడా అనేక మంది హిందూ యువకులు మన హిందూ ఏకయాత్రలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. అందుకే ఆ ఏర్పాట్లను చూడడానికి జరిగింది. అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చూస్తూ ఉన్నారు. ఈసారి ఈ హిందూ ఏకయాత్రకు శ్రీ 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 శ్రీనివాసానంద స్వామి గారు ఇలా అతిథిగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా స్వామికి రావడం, మనకు మార్గదర్శనం చేయడం, మనకు స్ఫూర్తి నింపడం, మనకు చైతన్యం కలిగించడం, అనేక విషయాలను స్పష్టం చేసి మనకు మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా హిందూ బంధువులందరూ కూడా ఈ హిందూ ఏకతాలో ఈ నెల 25వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటలకు కరీంనగర్లోని వైశ్య భవన్ నుంచి ప్రారంభమయ్యేటువంటి హిందూ ఏకతాలకు వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ హిందూ ఏకతాను విజయవంతం చేసి హిందూ సంఘటిత శక్తిని ప్రదర్శించాలని చెప్పి హిందూ నేను హిందువులను గర్విస్తూ హిందువులను గాంధీస్తూ కాశీయాభి జెండా పట్టుకొని జై శ్రీరామని నిలదీస్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు నిన్న కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గిస్తూ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో దేశ ప్రధాని మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పెట్రోల్ మీద 8 రూపాయలు లీటర్కు, డీజిల్ మీద 6 రూపీస్, ఉజ్వలా గ్యాస్ కనెక్షన్స్ తీసుకున్న అందరూ కూడా 200 రూపాయలు సబ్సిడీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశంలోని పేద ప్రజలకు కూడా దీని ద్వారా దాదాపు 1 లక్ష రూపాయల అదన భారం కేంద్ర ప్రభుత్వం సంవత్సరం కొడుతుంది. అయినప్పుడు కూడా దీన్ని పట్టించుకోకుండా పేద ప్రజలు కాపాడాలనే వాళ్ళ ఆధికార ఉద్దేశంతోని శాశ్వత నిర్ణయించుకున్నారు. మన తెలుసు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు గూఢచారులు పెరిగినప్పుడు కూడా దేశ ప్రజల మీద భారం పడద్దు, ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా ఏదో విధంగా సర్దుకోవచ్చు కానీ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మనం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని రోజులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం, దేశ ప్రధాని యొక్క విజ్ఞప్తి మేరకు
గల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం, వారి చేతి కూడా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ద్వారా తీసుకునేటువంటి పన్నును తగ్గించడంలో నిర్లక్ష్యం వహిస్తాం. మరి అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించడం వలన, రాష్ట్రాలకు వచ్చే పన్ను తగ్గించకపోవడం వలన పెట్రోల్ ధర తగ్గింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇద్దరిని తగ్గించే ప్రయత్నం చేయకపోవడం కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో డిమాండ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే తగ్గించాలి. ఒక్కొక్క లీటర్ మీద 30 రూపాయలు కమిషన్ దొంగతున్నారు, ట్యాక్స్ పేరు దొంగతున్నారు. దాన్ని తగ్గించడంలో మాత్రం పట్టించుకున్నావు, దాన్ని తగ్గించడం నిర్లక్ష్యం వహిస్తున్నావు. తిరిగి కేంద్రాన్ని బహిరంగ చేసే ప్రయత్నం చేస్తున్నావు. 65,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వస్తుంది. 65,000 కోట్ల రూపాయలు వల్ల ఆదాయం దొంగతున్నావు పెట్రోల్ డీజిల్ దాని మీద. మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం బహిరంగ చేసే ప్రయత్నం తగ్గించబడడం కారణం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ నీకొచ్చే 30 రూపాయలు వ్యాట్ తగ్గిస్తే, వ్యాట్ తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో లీటర్కి 80 రూపాయలు పెట్రోల్, 80 రూపాయలకే పెట్రోల్ తగ్గించకపోవడానికి కారణం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ తగ్గిస్తాడు కానీ దేశం తిరుగుతాడు. ఆయన కొడుకేమో అక్రమంగా సంపాదించిన ఆస్తులంతా విదేశాల్లో డబ్బులు ఉండడానికి ఆయన వస్తున్నాడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఈడ ఏమిక్కడో 60 వీకడానికి అలా ఢిల్లీ పోయి, పంజాబ్ పోయి, ఇక్కడ ఉద్ధరించిన 60 ఉద్ధరిస్తున్నాడు, సంచలనం సృష్టిస్తున్నాడు. నీ నీ ఆలోచన లేని విధానాలు, నీ ద్వంద్వ విధానాలు, నీ మూర్ఖత్వ విధానాలు, నీ అహంకారం, నీ నియంత బల్ల సంచలనం. అంతకంటే సంచలనం ఏం లేదు. ఏం బిక్కడుతున్న ఏం కాదు. అంతకుముందు ఇంటేషన్ అద్భుతాలు సృష్టిస్తా, ఫ్రీ యూరియా ఇస్తానాడు, అందరు పాలన ఫెయిల్ చేసాడు. ఏం లేదు. ఢిల్లీ పోయి రైతు చట్టం యుద్ధం చేస్తా, మరి దమ్మెంత దిగుపడతాడు, ఆడ ఏం చేయాలి. మరి దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడల్ పడతాడు, ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తాడు. అంటే న్యూస్లో ఉండడానికి, పేపర్లో హెడ్లైన్స్ అవడానికి, టీవీలో బ్రేకింగ్ అవడానికి మాత్రమే ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తారు తప్ప ఆయనతో ఏం కాదనే విషయం దేశమంతా తెలుసు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జోకర్లకు వెళ్తున్నారా? నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెయ్యాలా? నువ్వు దేశం ఎక్కడికి పోయి ఏ రాష్ట్రానికి పోయి రైతులను ఇంకొకరు అడుగుతున్నా అని చెప్పాను. మరి అది ఇక్కడ నువ్వు వ్యాట్ తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో 80 రూపాయలకే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గుతుంది. ఈడ తగ్గిస్తలేవు, 60 పైసలు పడుతున్నావు పంజాబ్ పైకి వెళ్ళి. ఈడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు జీతాలు ఇస్తావు చెప్పాలి నువ్వు? పైసలు ఉండి జీతాలు ఇస్తలేవా? ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఇక్కడ మొదటి ఫస్ట్ రోజు జీతాలు రావాలి. ఇలా 10 తరగతి వస్తుందా జీతాలు, 15 తరగతి వస్తుందా గ్యారెంటీ లేదు. ఇచ్చే జీతాలు కూడా ఒకరోజు 10 తరగతి ఒక జిల్లా జీతం ఇస్తాడు, 11 తరగతి ఇంకో జిల్లాకి ఇస్తాడు, 12 తరగతి ఇంకో జిల్లాకి ఇస్తాడు. నువ్వు జీతాలు ఇస్తే ఈసారి వాడి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అనుకుంటారు. నువ్వు జీతాలు ఈసారి వాళ్ళు ఎక్కిస్తుంది కదా, జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొస్తావు, 60 పైసలు పడతాను. ఇలా పేదలకు పెన్షన్లు ఇస్తాడు, ఒక నెల ఎక్కువ పెన్షన్ అయిపోయి, ఒక నెల పెన్షన్ ఒకటి ఇవ్వలే, పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, 60 పైసలు ఇస్తా అంటావు. నువ్వు అనేక మంది పేదలకు చెక్ ఇచ్చు, అన్ని చెక్ పోతాయి. అలా కొండగట్టు బాధితుంది, కొండగట్టు ఆర్టీసీ ప్రయాణికులు తెలిపితే ఒక్కరోజు కూడా కనీసం పరామర్శ దాఖలు ఉన్నాయని మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా పంజాబ్ పోతూ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసిన తెలంగాణ రాష్ట్రం సమైక్య పాలనలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుని ఇప్పుడు కూడా మన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుని మూర్ఖత్వ పాలన నియంత్రణ పాలనలో ఒక్కసారని పరామర్శిస్తున్నావా? ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నావా? ఒక్క కుటుంబానికైనా భరోసా కల్పించినావా? పామలో తాగి ఉన్నావు, మంది వాళ్ళు తాగి ఉన్నావు, ఇలా పంజాబ్ పోయాడో ఇక్కడ ఆర్టీసీ కార్మికులు పడుచుకోలే మనసు బర్బా మనసు బర్బా చేస్తాం. ఇవాళ వాళ్ళ పరామర్శించాం, మరోసారి కల్పించాం, పంజాబ్ పోతావు. దేశంలో ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలే నీ మూర్ఖత్వ పాలన, నీ చాతగాని పాలనలో, నీ నియంత్రణ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో 20 మంది పసి పాపలు
ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రోజనని నోరు తెలిసి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, నేను ఆదుకుంటా మీకు న్యాయం చేస్తా అన్నవా. కనీసం ఒక్కసారి ఒక కుటుంబాన్ని మనోజారి కల్పించలేను. స్పర్శించిన తల్లిని లాఠీచార్జ్ చేశాడు. అలా పంజాబ్ పోయి వాళ్ళు పరామర్శిస్తాడు. 317 జీవోతోని, 317 జీవోతోని వాళ్ళ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఇబ్బంది పెట్టావు. వాళ్ళు ఇబ్బందులు పడవడం ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక్కసారన్న కనీసం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నా మూర్ఖతో పాలించవాలని ఆత్మహత్య చేసుకోకండి అని చెప్పి కనీసం పరామర్శలే, సంతాపం ప్రకటించలే, మనవు ధైర్యం కనిపించలే. ధాన్యం కొట్టా అని చెప్పి కొనకుండా వరేస్తే ఊరే చెప్తే ఇలా వడ్ల కుప్పల మీద గుండెపోటుతో చనిపోయిన రైతున్నారు. అనాలోచిత విధానం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 7 సంవత్సరాలు ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కనీసం పరామర్శించలే, ఒక్క రైతు కుటుంబానికి కనీసం భరోసా కల్పించలేను. రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆదుకో, నష్టపరాలు వ్యయం ఇలా పంజాబ్ పోయి పైసలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఇంటికో ఉద్యోగం అన్నావు, నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు. ఈ పనులు అనేక మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు, పేద పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వాడి ముఖానికి ఒక్కసారి కూడా కనీసం ఒక కుటుంబాన్ని కనీసం పరామర్శలే, ఒక కుటుంబాన్ని మనోజాలు చెప్పలే, ఒక కుటుంబాన్ని ఆదుకోలే. మేము పంజాబ్ పోతావు. కోవిడ్ అప్పుడు ఆమోద ప్రజల శరీరం నువ్వు 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 నీ కుటుంబం కనీసం ఒక్క ఆత్మను సందర్శించలే. పేదలు అరికోసమంటారు, ప్రభుత్వ ఆత్మలు సౌకర్యాలు కార్పొరేట్ ఆత్మలు వైద్యం పైన చెల్లించలే పరిస్థితి. కనీసం వాళ్ళ గురించి ఒక్కరోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వలే. వాళ్ళ దానికి పారాశ్రమం వేసుకుంటే కోవిడ్ పోతుందండి. నీ పేరే పారాశ్రమ ముఖ్యమంత్రి. రైతులకు రుణమాఫీ ఇస్తాను, 100,000 రూపాయలు ఇన్ని చేస్తున్నావు, పంజాబ్ పైసలు ఇస్తావు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నావు, ఆ పైసలు పంజాబ్లో పడతావు. దళిత బంధు ఇస్తున్నావు, పై పైసలు పంజాబ్లో పెడుతున్నావు. అంబేద్కర్ విగ్రహం పెడతానో పెట్టడానికి పంజాబ్లో పైసలు పెడుతున్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని అదో కొంచెం పనిచేసి చిప్ప చెప్పించి ఒక్కొక్కరి పేరు 100,000 రూపాయలు అప్పు చేసి ఇక్కడ ఈ రాష్ట్రం గురించి ఆలోచించలేదు. ఇక్కడ అక్రమంగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి పైసలుపై ప్రజాధనాన్ని తెలంగాణ రాష్ట్రం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అనేక మంది ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ కష్టపై ఇలా ఇతర రాష్ట్రాల్లో నీ పేరు కోసం, నీ ప్రఖ్యాత కోసం, నీ పార్టీ కోసం అలా పైసలు ఆడ పెడుతున్నాం అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి, మేధావి వర్గం ఆలోచించాలి. దీనికి కారణం ఏంటంటే మోడీ గారు వస్తున్నారు, మోడీ గారు వచ్చినట్టు ఏమవుతుంది. సమతామూర్తి జిఎల్ సమ్ వారు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఒక రామానుజుల వారి చరిత్ర అందరికీ అందించాలని ఒక మంచి ఉద్దేశంతో జిఎల్ సమ్ల వారు ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే 3 రోజుల ముందు మంచి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, సమతామూర్తి పైసలు మొత్తం నేనే వస్తే ప్రచారం తీసుకుంటాను. ఈయన ప్రచారం చేసుకొని మోడీ గారు ప్రచారం చేశారు. ఇలా మోడీ గారు వస్తే రిపోర్ట్ చేయకండి ఎవరు కాదని చెప్పి సమతామూర్తి విగ్రహం ప్రధానమంత్రి చూడే పోలేదు. ఎందువల్లంటే జ్వరం వచ్చింది, సీఓ వచ్చి లెటర్ వచ్చింది. ఆయన కొడుకు ఏం చేస్తాడు, పిఎంఓ ఆఫీస్ లెటర్ వచ్చింది రావద్దని రోజు తెలుసా కేసీఆర్ కేసీఆర్ అవద్దలే. మరి ఇవ్వలేముంటుంది, మరి అంత అంత ఉద్ధరించేది ఏంటి, ఏంటి పోయి ఏం ఏం పెట్టుకోవాలి, ఏం చేస్తాడు, ఏముద్దరించారు. ఒక ప్రధానమంత్రి వచ్చి ఈ రాష్ట్రానికి వస్తుంటే కనీసం కలవాలనే ఇంగిత జ్ఞానం లేని కుసంస్కారి వి నువ్వు నవ్వుకుంటున్నారు. అని చూసి ప్రధానమంత్రి గారికి ముఖం చెల్లి చుబట్లకే చెల్లెళ్ళకనే అలా పంజాబ్ అని పోయి ఢిల్లీ అని పోయి సంచలనం సృష్టిస్తా అని చెప్పి ఇటు కూడా సంచలనం కలిగి లేకుండా సంచలనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడమే సంచలనం. ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే. పెట్రోల్ డీజిల్ మీద వస్తున్న వ్యాట్ తగ్గించుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదుకోవాలి. అనేక రాష్ట్రాలు తగ్గించినాయి, ఆ రాష్ట్ర ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక శాస్త్ర ఉపయోగం నిర్వహిస్తున్నది, మనం తగ్గించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మంత్రి కేటీఆర్ భాజపా ముఖ్య నాయకులపై తెచ్చిన వ్యాఖ్యలపై మీరు ధన్యవాదాలు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు.